కృష్ణాష్టమి పండగ వచ్చేస్తుంది కదా, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలను చూస్తుంటే మనసుకు ఎక్కడ లేని ప్రశాంతత అనిపిస్తుంది. చక్కగా అందంగా శ్రీకృష్ణాష్టమికి శ్రీకృష్ణుని పాదాలను ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. హలో వియాస్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. కృష్ణుని పాదాలు వేయటం కోసం ముందుగా ఒక ప్లేట్ నైతే తీసుకోండి. ఆ ప్లేట్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బియ్యం పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మన చేతిని ఇలా ఫోల్డ్ చేసేసుకునేసి కృష్ణుని యొక్క పాదాలను అనేది వేసుకోవాలి. ఇలా జస్ట్ లైక్ ఇక్కడ మనం ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెష్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైనా కరెక్ట్గా అనిపించకపోతే పాదము, అక్కడ మరలా ఒకసారి బియ్యం పిండితోటి అలా తడి చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాదాలు అనేది వస్తాయి. ఈ పాదాలు వేయటానికి లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రెండు హ్యాండ్స్ను మనము యూజ్ చేసుకుంటూ పాదాలను అనేది అందంగా వేసుకోవాలి. ఇలా శ్రీకృష్ణుని పాదాలను అందంగా ఇలా వేసుకుంటే చూడటానికి అందంగా కలగా ఉంటుంది. ఫింగర్స్ పెట్టుకోవటం కోసం ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టాలి. మీకు చూపించడం కోసం నేను బ్లాక్ కలర్ టైల్స్ ఉన్న బండ మీద చూపిస్తున్నాను. మాకు ఇంట్లో మొత్తం వైట్ కలర్ టైల్స్ అయితే ఉన్నాయి. ఆ వైట్ కలర్ టైల్స్ మీద నేను ఎలా వేసుకున్నాను శ్రీకృష్ణుని పాదాలు అనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా శ్రీకృష్ణుని పాదాలను అందంగా వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు కుంకుమను వేసుకోవాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలను దేవతా స్వరూపంగా మనం భావిస్తాం కదా. ఆ శ్రీకృష్ణుడు మన ఇంట్లోకి అడుగు పెడితే మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో, అలానే మనం వేసుకున్న శ్రీకృష్ణుని పాదాలను కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి కుంకుమ పసుపును అందంగా అలంకరించేసి అందులోకి పుష్పాలను సమర్పించుకోవాలి. కృష్ణాష్టమి పండుగ రోజున ఈ విధంగా చిన్న చిన్ని పాదాలను వేసుకునేసి కృష్ణయ్యకు స్వాగతం పలకండి. ఈ శ్రీకృష్ణుని పాదాలు బయట మనం ముగ్గు పెట్టుకునే దగ్గర నుంచి పూజ గది వరకు వేసుకోవాలి. పూజ మందిరాన్ని మన అంతరంగంగా భావిస్తే కృష్ణుని పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకునేలా చేసేవి అని చెప్తారు. అలాగే కృష్ణుడు మన నడుచుకుంటూ వస్తాడు అని కూడా అంటారు. ఆరిపోయిన తర్వాత కంప్లీట్ గా ఈ విధంగా మనకు కృష్ణుని పాదాలు ఉంటాయి. ఆరిపోయిన తర్వాత మనకు చాలా బాగా బియ్యం పిండితో వేసిన పాదాలు తెల్లుపు రంగు బండల మీదైనా కానీ నలుపు రంగు బండల మీద చాలా బాగా కనపడతాయి. కృష్ణాష్టమి పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అనేది కంప్లీట్ గా ఒక వీడియో అనేది చేసి పెట్టాను. కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.